గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వినియోగ ప్రవృత్తిని నిర్ణయించే అంశాల గురించి చెప్పుకుందాం. డిటర్మినెంట్స్ ఆఫ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ఇక ఒకసారి వినియోగ ప్రవృత్తి నిర్ణయించే అంశాలు లేదా వినియోగ ఫలాన్ని నిర్ణయించే అంశాలు తెలుసుకునే ముందు వినియోగ ఫలం అంటే ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. వినియోగం ప్రత్యక్షంగా ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. వినియోగానికి ఆదాయానికి మధ్య గల సంబంధాన్ని మనం వినియోగ ఫలం లేదా వినియోగ ప్రవృత్తి అని పిలుస్తాము. వినియోగ ఫలాన్ని లేదా వినియోగ ప్రవృత్తిని ఒక సమీకరణం ద్వారా చూపవచ్చు. సి ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ వైడి. ఇందులో సి ఈజ్ ఈక్వల్ వినియోగ వ్యయం, వైడి ఈజ్ ఈక్వల్ వ్యయార్హ ఆదాయం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రమేయ సంబంధం. జేఎం కీన్స్ అభిప్రాయం ప్రకారం ఆదాయంలో పెరుగుదల కంటే వినియోగంలో పెరుగుదల తక్కువగా ఉండాన్ని మనం గమనించవచ్చు. మరి వినియోగ ఫలంని ఒక పట్టిక ద్వారా పరిశీలించినప్పుడు వ్యయార్హ ఆదాయం అంటే ఆదాయం పెరిగేటప్పుడు వినియోగ వ్యయం కూడా పెరుగుతుంది. అయితే ఆదాయంలో పెరుగుదల కంటే వినియోగంలో పెరుగుదల తక్కువగా ఉండాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇక్కడ ఎక్స్ అక్షం మీద వ్యయార్హ ఆదాయాన్ని తీసుకుంటున్నాం, వై అక్షం మీద వినియోగ వ్యయాన్ని తీసుకుంటున్నాం. వినియోగ ప్రవృత్తిని తెలియజేసే రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. మరి వినియోగ ప్రవృత్తి నిర్ణయించే అంశాలను మనం పరిశీలించినట్లయితే, వినియోగ ప్రవృత్తి నిర్ణయించే అంశాలను జేఎం కీన్స్ తెలియజేయడం జరిగింది. వినియోగ ప్రవృత్తి నిర్ణయించే అంశాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ఆత్మాశ్రయ అంశాలు, రెండు పరాశ్రయ అంశాలు. ఆత్మాశ్రయ అంశాలను, వినియోగ ప్రవృత్తి నిర్ణయించే మానసిక అంశాలను మనం ఆత్మాశ్రయ అంశాలు, సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తాము. సమాజంలో సాంఘిక ప్రతిష్ట వినియోగ ప్రవృత్తి నిర్ణయించే ఆత్మాశ్రయ అంశాల్లో ముఖ్యమైనది. సమాజంలో గౌరవప్రదంగా ప్రతిష్టతో బ్రతకాలనుకున్నప్పుడు వారు తమ వినియోగాన్ని తగ్గించి పొదుపును పెంచుకుంటారు. అంటే సాంఘిక ప్రతిష్ట కావాలనుకున్నప్పుడు వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. వారసులకు ఆస్తి అందివ్వాలనే ఆలోచన గల వారి వ్యక్తులలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా చేసేవారు ప్రస్తుతం ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు. అందువలన వారిలో కూడా వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అయితే భవిష్యత్తును గురించి కాక వర్తమానాన్ని గురించి ఎక్కువగా ఆలోచించేవారు, వర్తమానంలో మంచి జీవనాన్ని గడపాలనుకునేవారు వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే వారిలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వృద్ధాప్యంలో భద్రత, వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన భద్రత కలిగినటువంటి జీవనాన్ని కొనసాగించాలంటే ప్రస్తుత కాలంలో వినియోగాన్ని తగ్గించుకుంటాము. అదేవిధంగా అట్లాంటప్పుడు వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుత జీవనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తే వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం హెచ్చు జీవన ప్రమాణ స్థాయిని కలిగి ఉండాలని భావించినట్లయితే వారిలో వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. విలాసవంతమైన జీవనం గడపాలని భావించే వారిలో వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దాన ధర్మాలు చేయాలనే కోరిక కలవారిలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అంటే దాన ధర్మాలు చేయాలంటే వినియోగాన్ని తగ్గించుకొని వారు ఎక్కువగా కూడబెట్టి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అవి ఆత్మాశ్రయ అంశాలు. ఇక పరాశ్రయ అంశాలు, ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. వినియోగ ప్రవృత్తి నిర్ణయించే ఇతర ఆర్థిక, సాంఘిక, వ్యవస్థాపూర్వక అంశాలను పరాశ్రయ అంశాలు అంటాము. పరాశ్రయ అంశాల్లో పరిశీలించినట్లయితే ఇవి ఎక్కువగా ఆర్థిక, సామాజిక, వ్యవస్థాపూర్వక అంశాలు. వేతన స్థాయి, సాధారణంగా వేతన స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. వేతన స్థాయి తక్కువగా ఉన్నప్పుడు వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. వడ్డీ రేటు, వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. వడ్డీ రేటు తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ప్రధాన కారణం ఏంటంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగాన్ని తగ్గించుకొని పొదుపును పెంచుతారు కాబట్టి వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పరపతి లభ్యత కూడా వినియోగ ప్రవృత్తి నిర్ణయిస్తుంది.
బ్యాంకుల ద్వారా లేదా పరపతి సంస్థల ద్వారా సులభంగా పరపతి లభ్యమయ్యే పరిస్థితులు ఉంటే వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తుల వద్ద ఉండే ద్రవ్యత్వం ఆస్తులు కూడా వినియోగ ప్రవృత్తిని నిర్ణయిస్తాయి. ప్రధానంగా ద్రవ్యత్వ ఆస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, ద్రవ్యత్వ ఆస్తులు తక్కువగా ఉన్నప్పుడు వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు, ప్రధానంగా కొన్ని వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతాయని భావిస్తే అప్పుడు వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో తగ్గుతాయని భావిస్తే వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిరుద్యోగ భయము, అనారోగ్య భయము ఇట్లాంటివి ఉన్నట్లయితే వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు వినియోగ ప్రవృత్తి నిర్ణయించడంలో ప్రధాన భూమికను పోషిస్తాయి. ఇక తర్వాత ఊహించకుండా వచ్చే లాభాలు లేదా గాలిపాటుగా వచ్చే లాభాలు వినియోగ ప్రవృత్తిని పెంచుతాయి. ఆర్థిక వ్యవస్థలో ఆదాయ పంపిణీ కోణంలో పరిశీలించినట్లయితే ఆదాయ పంపిణీ జరిగినట్లయితే వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. ఆదాయ పంపిణీ జరగకుండా ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నట్లయితే వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. అంటే ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉంటే ధనవంతుల దగ్గర ఎక్కువ ఆదాయం ఉన్నప్పుడు వారు ఎక్కువగా ఖర్చు చేయరు, పేదలు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడినప్పటికీ వారి దగ్గర ఆదాయం లేనప్పుడు వాళ్ళు ఖర్చు చేయరు. మొత్తం మీద సమాజంలో ఆదాయ అసమానతలు వినియోగ ప్రవృత్తిని తగ్గిస్తాయి, ఆదాయ పంపిణీ వినియోగ ప్రవృత్తిని పెంచుతుంది. ఇక తర్వాత వలసలు కూడా వినియోగ ప్రవృత్తిని నిర్ణయిస్తాయి. వలసల వలన ఒక ప్రాంతంలోకి ఎక్కువగా వలసలు వచ్చినట్లయితే, వలస వచ్చేవారు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటాయని మనం గమనించవచ్చు. కుటుంబ పరిమాణం కూడా వినియోగ ప్రవృత్తిని నిర్ణయిస్తుంది. పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఆ పెద్ద కుటుంబాలలో వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. వేష్టి కుటుంబాలు, చిన్న కుటుంబాలలో వ్యక్తుల కోరికలకు ఎక్కువగా స్థానం ఉంటుంది కాబట్టి వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రదర్శన ప్రభావం, ఎగువ వర్గాల అలవాట్లను దిగువ వర్గాల ప్రజలు అనుసరించడాన్ని మనం ప్రదర్శన ప్రభావం అని పిలుస్తాం. ఈ భావనను డ్యూసెన్ బెర్రీ ప్రతిపాదించారు. ప్రదర్శన ప్రభావం వలన వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. అంటే ఎగువ తరగతి, ఎగువ ఆదాయ వర్గాల ప్రజల అలవాట్లను దిగువ ఆదాయ వర్గాల ప్రజలు అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు వారి యొక్క వినియోగ వ్యయం పెరుగుతుంది. అందువలన వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. సంపద, ఆర్థిక వ్యవస్థలో సంపద ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగ ప్రవృత్తి సాధారణంగా ఎక్కువగా ఉంటాన్ని మనం గమనించవచ్చు. నూతన వస్తువుల లభ్యత కూడా వినియోగ ప్రవృత్తిని పెంచుతుంది. ప్రధానంగా ప్రజలు ఎక్కువ మంది ఫ్యాషన్లు, తర్వాత నూతన వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు కాబట్టి వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉండాలని మనం గమనించవచ్చు. తర్వాత ఆర్థిక వ్యవస్థలో కోశ విధానం పైన కూడా వినియోగ ప్రవృత్తి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పన్నులు తక్కువగా ఉన్నట్లయితే వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత సులభంగా ప్రజల వద్ద ద్రవ్య సప్లైలో భాగంగా ద్రవ్యం అందుబాటులో ఉన్నట్లయినా కూడా వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. ఇక తర్వాత వినియోగ ప్రవృత్తి అనే భావనకు ప్రాధాన్యత ఏమిటి? ఇది పెట్టుబడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది. షేర్ మార్కెట్ల సూత్రం మనం ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం. షేర్ మార్కెట్ల సూత్రం తప్పని తెలియజేస్తుంది. సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది అని సే ప్రతిపాదించాడు. వాస్తవంగా సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకోలేదు అని వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. తర్వాత ఎంఈసి ఎందుకు తగ్గుతుందో తెలియజేస్తుంది. ఉపాంత మూలధన సామర్థ్యం ఎందుకు తగ్గుతుందో కూడా ఈ వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. వ్యాపార చక్రాలు ఎందుకు ఏర్పడతాయో కూడా ఈ వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. తర్వాత మనం తర్వాత చెప్పుకుంటే పోయే అంశాలలో ముఖ్యమైనది గుణకం. గుణకం విలువ ఉపాంత వినియోగ ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గుణకం విలువ నిర్ణయంలో కూడా వినియోగ ప్రవృత్తికి ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత ద్రవ్య సప్లై ఆదాయాల మధ్య సంబంధాన్ని కూడా తెలియజేస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య చిరకాల స్తబ్దత. చిరకాల స్తబ్దత ఎందుకు ఏర్పడుతుందో కూడా తెలియజేస్తుంది కదా. ముఖ్యంగా ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక వారి యొక్క ఆదాయాలు చాలా ఎక్కువ కాబట్టి వినియోగ ప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుంది, పొదుపు ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన అభివృద్ధి చెందిన దేశాలు చిరకాల స్తబ్దతను ఎదుర్కొంటున్నాయి. దీనికి గల కారణాలను వినియోగ ప్రవృత్తి భావన తెలియజేస్తుంది. ఇది వినియోగ ప్రవృత్తికి సంబంధించిన